గేమ్ చేంజర్ మళ్ళీ వెనక్కి చరణ్ మూవీ ఇప్పట్లో లేనట్లయినా ఫ్యాన్స్ కోరిక తీరినట్లైనా గేమ్ చేంజర్ నుంచి వరుస అప్డేట్స్ ఇవే గేమ్ చేంజర్కి కొత్త టెన్షన్ నిరాశలు ఫ్యాన్స్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ఇలా ఒకటా రెండా ఇప్పటికీ పదుల సంఖ్యలో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్పై అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి ఫైనల్ గా అయితే డిసెంబర్ ఇరవైనా లేదా గేమ్ వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు మేకర్స్ కూడా హడావిడిగా పనులు తర్వాత తారక్ హిట్ కొట్టేశాడు రాజమౌళి మిత్ బ్రేక్ చేశాడు ఇక చరణ్ కూడా గేమ్ చేంజర్ తో హిట్ కొట్టేస్తే ఈ మిత్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది ఇంకెంత మరో రెండు నెలల్లో ఇది కూడా తెలిసిపోతుందని ఇలా అనుకుంటే మాత్రం పొరపాటే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అభిమానులు మరోసారి నిరాశ చెందక తప్పదేమో అనిపిస్తుంది ప్రముఖ దర్శకుడు శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ మూవీ వస్తుంది ఈ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు మూవీ ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయా ఈ విషయాలు తెలుసుకుందాం ఫ్యాన్స్ కూడా దీని గురించి ఎంజాయ్ చేస్తున్నారట కానీ అంతలోనే అదిరిపోయి ట్విస్ట్లు ఎదురవుతున్నాయి గేమ్ చేంజర్ సినిమా మీద మెగా అభిమానులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతే భయంగా కూడా ఉన్నారు వారి భయానికి తగినట్లే అటు మేకర్స్ కూడా అప్డేట్స్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు ఇక ఇప్పుడు అభిమానులు మరోసారి నిరాశ చెందక తప్పదు దసరాకు గేమ్ చేంజర్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను రివీల్ చేస్తామని చెప్పారు మేకర్స్ దానిని పోస్ట్ పోన్ చేస్తున్నారేమో ఈ పోస్ట్ లో అలవాటే కదా అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇది అప్డేట్ పోస్ట్ పోన్ గురించి కాదు మూవీ రిలీజ్ డేట్ గురించి గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ ఇరవై లేదా క్రిస్మస్ ఈ రెండు డేట్స్లో రావడం లేదని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది దానికి కారణాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు అలాగే ఈ పండగకి పోస్టర్ రివీల్ చేస్తాం ఆ పండగకి గ్లిమ్స్ రివీల్ చేస్తాం అన్న అప్డేట్స్ ఇన్ టైంలో రావడం లేదని ఇక వారు చెప్పిన రిలీజ్ డేట్కు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది ఈ గ్యాప్లో పెండింగ్ పనులు అయ్యేలా కనిపించడం లేదని అందుకే మూవీ పోస్ట్ పోన్ చేస్తారనే టాక్ నడుస్తుంది అటు దర్శకుడి నుంచి అయితే ఇంతవరకు ఏ అనౌన్స్మెంట్ లేదు దీంతో గేమ్ చేంజర్ విషయంలో ఫ్యాన్స్ కాస్త కంగారుగానే ఉన్నారు సో మూవీ డేట్పై ఇంకా అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఒకవేళ సంక్రాంతికి కనుక ఈ రిలీజ్ చేస్తే అంటే ఈ మూవీ కనుక రిలీజ్ చేసినట్లయితే చిరు మూవీ వెనక్కి తగ్గ అవకాశం లేకపోలేదు ఎందుకంటే చిరంజీవి విశ్వంబర సినిమా ఆల్రెడీ సంక్రాంతి బరిలో ఉంది మరి తండ్రి కొడుకులు కలిసి సంక్రాంతికి వస్తారా లేదా ఎవరైనా ఒకరు తగ్గుతారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది మరి ఈ అప్డేట్స్ పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్స్ చేయండి తప్పకుండా